అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం బైరోపాలెలో నేడు డ్రైనేజ్ పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడు సతీష్, ఓఎన్జీసీ అధికారులు బైరోపాలెం మొగ్గ వద్ద ఇసుక మేటలతో ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులు 16 కోట్లతో బైరోపాలెం మొగ్గలో ఇసుక మేటలు తొలగింపు పనులకు ఓఎన్జీసీ అధికారులు శ్రీకారం. మొగ్గ వద్ద 3 కిలోమీటర్ల మేర 250 మీటర్ల వెడల్పుతో డ్రైజింగ్ పనులు చేసి బోట్లు సురక్షితంగా సముద్రంలోకి వేటకు వెళ్లేలా చేయనున్న ఓఎన్జీసీ చమురు సంస్థ. సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడు సతీష్, పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపిన 10 గ్రామాల మత్స్యకారులు. సాధ్యం కానటువంటిది ఇవాళ మనం మీ మనిషిగా నేను ఇక్కడ ఉన్నాను. మీ సమస్యను ఇవాళ పరిష్కరించే ఒక గొప్ప రోజు ఇవాళ, శంకుస్థాపన చేసుకునే రోజు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ గారు హిమాన్ శుక్లా గారికి, అలాగే ఈడీ ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ గారికి, అలాగే మన ఇరిగేషన్ ఎస్సీ గారు శ్రీనివాస్ గారికి, అలాగే జెడ్పీటీసీ సభ్యులు సతీష్ రాజు గారికి, అలాగే మన ఎంపీపీ మిరియాం జ్యోతి గారికి, పిన్నమరాజు శ్రీను గారికి నమస్కారం. కలెక్టర్ గారు, సతీష్ గారు, సర్పంచ్ గడువోగా ఆర్ ఆప్ సబ్కు నమస్కార్. ఓఎన్జీసీ హమ్ కేవల్ తేల్ గ్యాస్ తేల్ ఆర్ గ్యాస్ నహీ నికాల్తే, హమ్ రాష్ట్ర కా నిర్మాణ్ కర్తే హై. ఆర్ రాష్ట్ర కే నిర్మాణ్ కే క్రమ్ మే కలెక్టర్ గారు నే హమే బతాయా కి గావ్ కి కుచ్ సమస్యా హై, तो गांव हमारा है और हम यहां काम करते हैं, हम गांव के लिए भी काम करते हैं. तो इसलिए हमने बिना सोचे समझे जो भी है, गलती किसकी है, नहीं है, क्या है, हमने उस पर ध्यान नहीं दिया. गांव वालों की समस्या है, हमारी समस्या है. तो कुछ भी समस्या हो, ओएनजीसी आपके लिए है. जहां हम काम करते हैं, हम लोगों के लिए भी काम करते हैं. इसलिए हमने ये कार्य स्वीकार किया है और उम्मीद करते हैं कि अच्छे से होगा. धन्यवाद. డ్రెజింగ్ కార్యక్రమంలో మాకు సహకరించిన మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఓఎన్జీసీకి, రిలయన్స్కి నాకు చాలా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఎలా ఉంటుంది, ఏదో ఆయిల్ కంపెనీ కానీ అంటే వాళ్ళకు పని ఉంటేనే డబ్బు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక డ్రెజింగ్ చేస్తున్నారు, వాళ్ళు రాబోయే రోజుల్లో డబ్బు వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు నెలకి ఏదో డబ్బు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇది పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం వాళ్ళకి పని లేదు. కానీ గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు సర్దించేసి మాకు డబ్బు ఇవ్వడం అంటే అది కూడా గొప్ప విషయం. వాళ్ళ సమస్య, వాళ్ళు ఏదో తప్పు చేశారా లేకపోతే సొంత జరిగింది అది పక్కనే పెట్టేసి ఇప్పుడు మా ఈడీ గారు ఏం చెప్పారంటే, ఈ ప్రాంతం నుంచి మా సంస్థకి ఆదాయం వస్తున్నాయి కాబట్టి ఈ గ్రామం మా గ్రామం, అక్కడే ఉన్న సమస్య మా సమస్య. సో ఇది అడ్మినిస్ట్రేషన్ తరఫున మాకు చెప్పడం జరిగింది. సో దయచేసి మన దీనికి ఆ సమస్య సమాధానం చేస్తాము. సో అది ఒక గొప్ప విషయం. వాళ్ళు పెద్ద మనసుతో మాకు సహకారం చేస్తున్నాము. ఈ పక్కనే కూడా మీరు చేస్తున్నారు, ఆ రోజు నేను ఎమ్మెల్యే గారితో పాటు బలుసు తిప్ప, మగసాని తిప్ప వెళ్ళడం జరిగింది. అక్కడే కూడా 30-40 సంవత్సరం తర్వాత మంచి నీళ్ళు రావడం జరిగింది. సో అంత మంచి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ప్రజల్లోనే ఉండాలి, ప్రజల సమస్య అర్థం చేసుకోవాలి, తర్వాత దీన్ని పరిష్కారం కూడా చేయడం అంటే ఇది చాలా గొప్ప విషయం అండి. సో ఈ సమస్య కూడా మీరు అర్థం చేసుకోండి. నేను మాట్లాడినప్పుడు బాబురావు గారు నా కదా రెగ్యులర్గా వచ్చేవారు, 3-4 సార్లు వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అసలు అర్థం కావట్లేదు ఏం సమస్య ఉంది. ఆ తర్వాత ఒకరోజు అతనికి చెప్పకుండా నేను అటువైపు నుంచి ఈ సమస్య చూడడానికి వచ్చాను. నేను సొంత వచ్చి చూశాను బోట్లో. అప్పుడే 1/2 ఫీట్ కూడా లేదు, బోట్ ఎలా వెళ్ళాలి అప్పుడే నాకు చూస్తే నాకు అర్థమైంది. అయిన తర్వాత ఆల్రెడీ చెప్పేశారు, నేను 3-4 మీటింగ్ పెట్టాము. నాకు అర్థమైన తర్వాత రిలయన్స్ వాళ్ళకి, ఓఎన్జీసీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సహకరించి ఈరోజు ఇప్పుడు ఎందుకంటే 2015 పదిహేను పదహారు నుంచి ఈ సమస్య ఉండేది.